పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాక సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఏ నిధులు ఇవ్వడం లేదని చెబుతుంది. ఆ విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో సత్యమేవ జయతే అనే ఉపశీర్షికతో ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించారని తెలిపారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసే విధంగా వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా ఎంతెంత నిధులు విడుదల చేసామనే అంశాన్ని ప్రజలకు తెలియజేయడమే యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశమని, ఈ నెల 10న గుంటూరులో మరియు 16న విశాఖపట్నంలో ప్రధాని మోడీ ఈ అంశాలపై బహిరంగ సభలో ప్రస్తావిస్తారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు రుణమాఫీ చేస్తానని, కాపులను బీసీలలో చేరుస్తామని, రజకులని ఎస్సీల్లో చేరుస్తామని చెప్పి పవన్ కళ్యాణ్తో జతకట్టి కుర్చీ ఎక్కారని, కానీ పైన తెలిపిన వాగ్దానాలను నెరవేర్చలేదని అన్నారు. ప్రధానంగా అవినీతికి మూలాధారం అయినటువంటి ఇసుక మాఫియా, బాక్సైట్ తవ్వకాల వల్ల నక్సలైట్ల చేతిలో గిరిజన ప్రాంత ఎమ్మెల్యేని పార్టీ సభ్యుడిని కాల్చి చంపిన విషయం మనకు అందరికీ తెలిసిందేనని, ఎన్నికల ముందు పసుపు కుంకుమ ఇవ్వడం, ఎన్నికల తర్వాత పసుపు కుంకుమ తుడిచివేయడం చంద్రబాబుకు మామూలే అని అన్నారు. ఆదేశాల మేరకు సిబిఐ కేసు నమోదు చేసి విచారణ జరిపేటువంటి సందర్భం ఉంది. లోగడ నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని చేస్తుందని ఒక పక్క కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి ఈ తరుణంలో అసలు ఏమీ ముట్టలేదని చెప్పేటటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యన ఉన్నటువంటి వైవిధ్యాన్ని, దీనికి సంబంధించినటువంటి విషయాల మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఇవ్వడం కోసం రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారి నేతృత్వంలో సత్యమేవ జయతే అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్ తోటి ప్రజా చైతన్య యాత్ర అనేటటువంటి ఒక యాత్ర నిన్న ప్రారంభించడం జరిగింది. ప్రజలకు వాస్తవాలు తెలియజేసే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి, వివిధ మంత్రిత్వ శాఖల నుంచి ఈ రాష్ట్రానికి ఎంతెంత మేరకు నిధులు ఇచ్చామనేటటువంటి విషయాన్ని తెలియజేయటమే ఈ యాత్ర యొక్క ప్రధాన ముఖ్యమైనటువంటి లక్ష్యం. దీనికి తోడు ఈ నెల 10వ తేదీన గుంటూరు వేదికగా, 16వ తేదీన విశాఖపట్నం వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ నెలలో ఆంధ్ర రాష్ట్రాన్ని సందర్శించి వాస్తవమైనటువంటి స్థితులన్నీ కూడా తెలియజేసేటటువంటి ఒక ప్రక్రియను మొదలెట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క తెలుగుదేశం నేతృత్వంలోని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి పరిపూర్ణమైనటువంటి రైతు రుణమాఫీ చేస్తానని, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని, కాపులను బీసీల్లో చేరుస్తానని, రజకులను ఎస్సీల్లో పెడతానని, ఈ యొక్క ఎస్సీకి సంబంధించిన కేటగరైజేషన్ చేస్తానని, తనను గెలిపిస్తే యువతకి జాబులు ఇప్పిస్తానని, ఇటువంటి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు వారు చేయడం జరిగింది. దాన్ని నమ్మి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ యొక్క నాయకత్వాన్ని విశ్వసించి దానికి తోడు పవన్ కళ్యాణ్ అప్పుడు ఉన్నటువంటి మద్దతు ప్రకటించడం ద్వారా ఈ యొక్క రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం మన అందరికి కూడా తెలిసిందే. అయితే ఇవాళ ఈ 4.5 సంవత్సరాల కాలంలో రైతు రుణమాఫీ జరగలేదు, డ్వాక్రా రుణమాఫీ జరగలేదు, కాపులను బీసీలో చేర్చలేదు, ఎస్సీ వర్గీకరణ జరగలేదు, అన్ని రకాలైనటువంటి మరి ఈ యొక్క హామీలన్నీ కూడా ఆయన తప్పడంతో పాటు ప్రధానంగా అవినీతికి మూలాధారమైనటువంటి అనేకమైనటువంటి విషయాల్లో ఈ ప్రభుత్వం పూర్తిగా కూరుకుపోయింది. ఇసుక కుంభకోణం కానీ, మరి ఉత్తరాంధ్రాలో వండుకున్నటువంటి బాక్సైట్ కుంభకోణం ఒకసారి చూసినట్లయితే, ఆ బాక్సైట్ కుంభకోణం వల్ల నక్సలైట్లు హెచ్చరికలు జారీ చేయడం, దాన్ని పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల నేతృత్వంలో గిరిజన భూముల్లో ఉన్నటువంటి బాక్సైట్ నిల్వలను త్రవ్వటం, ఆ తవ్వినందుకు గాను ఒక మాజీ ఎమ్మెల్యేని పార్టీ సభ్యుడిని కూడా మరి 2 నెలల క్రితం నక్సలైట్లు కాల్చి చంపిన విషయం కూడా మనందరికి కూడా తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నేతల యొక్క భూదాహానికి వాళ్ళ కేడర్ కూడా మరి బలివ్వడం కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. దీనికి తోడు అనైతికత కూడినటువంటి రాజకీయాలు కూడా ఈ రాష్ట్రంలో మొట్టమొదట తెరెత్తడం జరిగింది. వైసీపీ పార్టీ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యులను తమ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఆ వాళ్ళను మంత్రులుగా చేసి మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో
ఒక రాజకీయ అనైతికతకు కూడా తెరెత్తింది చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి అవినీతి, అసమర్థ, అనైతికమైనటువంటి విధానాల వల్ల ఈ రాష్ట్రం పూర్తిగా దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి కేంద్రం ఇచ్చేటటువంటి నిధుల విషయంలో కానీ పారదర్శకత లేకపోవడం, ఇచ్చినటువంటి నిధులు ఖర్చు చేసేటటువంటి ప్రక్రియలో లోపాలు ఉండటం, ఈ లోపాల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వివాదాలుగా దీన్ని చిత్రీకరించడం, ఈ రకంగా విషయాన్ని మార్చి చెప్పేటటువంటి ప్రయత్నాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. దీన్ని తిప్పికొట్టడం కోసమే ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశమైంది. మరొక పక్క వాళ్ళ కాపులను మరొక మారు ఈ యొక్క ప్రభుత్వం తప్పుదారి పట్టించి మోసం చేసేటటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర శాసనసభలో కాపులకు బీసీల్లో చేరుస్తూ గడచినటువంటి మంత్రివర్గాల్లో దాన్ని తీర్మానం చేసి కాపులను బీసీగా మార్చమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగింది. ఈ మధ్యలో నరేంద్ర మోడీ గారు ఇటీవల ఎకనామికల్ బ్యాక్వర్డ్ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్ ఇస్తే మళ్ళీ కాపులను తీసుకుని 5% రిజర్వేషను ఈబీసీ కోటాలో ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. కాపులను ఒక ప్రభుత్వం ఒకే కులాన్ని ఓసీగా పరిగణిస్తావా బీసీగా పరిగణిస్తావా? నువ్వు ఓసీగా పరిగణించేటటువంటి పరిస్థితి ఉంటే లోగడ చేసినటువంటి శాసనసభలో చేసినటువంటి తీర్మానం తప్పైందని దాన్ని రద్దుపరిచి తాజాగా ఈబీసీ కోటాలో 5% నువ్వు ఎలకేట్ చేయటం అన్నది ఒక పద్ధతి. లేదనుకుంటే దీనికి కనుక కట్టుబడి ఉన్నట్టయితే ఈబీసీ కనుక అక్కర్లేదు, వారిని బీసీ జాబితాలను కొనసాగించేటటువంటి ప్రక్రియ ఉంటే దాన్ని ఆలోచించేటువంటి పరిస్థితి ఉంది. అంటే కాపు కులాన్ని కూడా వారు మరొక మారు మోసం చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాపు కులాన్ని అటు బీసీకి కానీ ఇటు ఓసీకి కానీ రెండింటికి కూడా చెందనటువంటి స్థితికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల జరిగేటటువంటి పెద్ద పెను ప్రమాదం దాపరించి ఉంది. దీనికి తోడు వర్గ వైషమ్యాలు పెంచేటటువంటి పరిస్థితి ఉంది. ఈ వర్గ వైషమ్యాలు పెంచేటటువంటి పరిస్థితితో పాటు దీనన్నీ కూడా కప్పిపుచ్చుకోవడం కోసం ఇప్పుడు తాజాగా పసుపు కుంకుమ అనేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపుగా 11,800 కోట్ల రూపాయలు 2014 సంవత్సరానికి డ్వాక్రా రుణాలు ఉన్నాయని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈ 4.5 సంవత్సర కాలాల్లో తాను అధికారంలోకి వస్తే ఎవరో చెల్లించక్కర్లేదు మాఫీ చేస్తానన్న కారణంగా సుమారు 5 కోట్ల రూపాయలు పైబడి దానికి వడ్డీలు అయిపోయినాయి. ఈ 5 కోట్ల రూపాయలంటే దాదాపుగా ఇవాళ 16,000 కోట్ల రూపాయలు వడ్డీల కింద మరి ఆ ప్రజానికం అంతా కూడా డ్వాక్రా మహిళలందరూ కూడా ఈయన నమ్మి చెల్లించినందుకు కారణంగా వడ్డీల యొక్క భారం వాళ్ళపై పడింది. ఇప్పుడు దాన్ని తప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ పసుపు కుంకుమ పెడుతున్నారు. ఎన్నికల ముందు పసుపు కుంకుమలు ఇవ్వటం, ఎన్నికలు అయిన తర్వాత పసుపు కుంకుమలు తుడిచేయడం. చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రక్రియ ఏంటంటే అన్ని హామీలు ఎన్నికల ముందు ఇవ్వడం, ఎన్నికలైన తర్వాత దాన్ని నెరవేర్చేటటువంటి ప్రక్రియ లేకపోవడం. ఇటువంటి పరిస్థితి వల్ల ఈ రాష్ట్రంలో అర్ధభాగం ఉన్నటువంటి మహిళలు పూర్తిగా ఈ తెలుగుదేశం యొక్క విధానాల వల్ల నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి అనేక రకాలైనటువంటి అంశాలతో పాటు రాష్ట్ర రాజధానికి చెందినటువంటి భూముల యొక్క మరి పూలింగ్, ల్యాండ్ పూలింగ్ విషయంలో అది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద తయారయ్యింది. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలకేమో 2,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటటువంటి ఒకే విస్తీర్ణం కలిగినటువంటి ఎకరా భూమి 1,00,000 రూపాయల్లో హెచ్పిసిఎల్కి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి సంస్థలకు కానీ విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం ఇచ్చేటటువంటి ప్రజా సంస్థలకి ఎలకేట్ చేసిన భూములు 1,00,000 రూపాయల్లోనూ తనకి తన కుటుంబీకులకి తన అనుయులకి చెందినటువంటి వారికి 1,000 రూపాయల్లోనూ ఇచ్చేటటువంటి ఒక భూదందా అక్కడ జరుగుతూ ఉంది. ఇవాళ రాజధానిలో ఈ యొక్క ప్రభుత్వాలకు సంబంధించినటువంటి భూములు ఇచ్చేటటువంటి వ్యవహారంలో ఈ వ్యత్యాసం చాలా స్పష్టంగా కనపడింది. నిన్న కాక మొన్న బాలకృష్ణ గారి బంధువుకి, ఆయన బావమరిదైన బాలకృష్ణ గారి బంధువుకి కేవలం 5,00,000 రూపాయలు మరి రేటుకి ఎకరా భూమిని ఇవ్వడం జరిగింది. అదే ఒక బ్యాంకుకు సంబంధించిన ఆర్బీఐకి చెందినటువంటి ఒక సంస్థకు చెందిన అరెకరానికి దాదాపుగా 1,02,00,000 రూపాయలు విలువ చేసేటటువంటి రేటు కట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి మీద పెనుభారం, తనకు సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి ఆస్తులు తన అనుయులందరికీ కూడా బాగా తగ్గించి ఇచ్చేటటువంటి ప్రక్రియ, ఈ రకమైనటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇవాళ ఈ నూతన రాజధాని ఆధారంగా జరుగుతూ ఉంది. మరోపక్క పోర్టుకు చెందినటువంటి భూములు, ఈ భూములకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మరి దానికి సంబంధించినటువంటి సన్న చిన్నకారుకు చెందినటువంటి రైతులకి మరి 9 of 77 ల్యాండ్ ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ ల్యాండ్ ప్రొబేషన్ యాక్ట్ కింద లోగడ డీ పట్టాల కింద ఇచ్చినటువంటి భూముల్ని ప్రభుత్వం